వర్షాలు సమృద్ధిగా కురవడంతో రిజర్వాయర్లు చెరువులు నిండుకుండలా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపపిల్లల పంపిణీ విస్తృతంగా జిల్లాలో అమలవుతున్నాయని మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా ఉచిత చేపపిల్లల పంపిణీ మత్స్యకారులకు లాభదాయకంగా ఉందని దీంతో మత్స్యకారులు ఆనందంగా ఉంటారన్నారు. మెదక్ జిల్లాకు 3.50 కోట్ల చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందని అక్కడ 235 సహకార సంఘాలు ఉన్నాయని మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేప పిల్లల పంపిణీ విస్తృతంగా జిల్లాలో అమలవుతుందన్నారు. దాదాపు 800 చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేశామని వాటిలో బొచ్చ రోగు బంగారు తీగల వంటి రకాలను మత్స్యకారులకు అందించామన్నారు. ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ నిషేధంలో ఉందని ఈ చేపలను ఎవరైనా అమ్మినట్లయితే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం చేపపిల్లల మత్స్యశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వాటిని చేపల మార్కెట్కు తరలించడానికి వాహనాలను కూడా పంపిణీ చేశామన్నారు. గతంలో దళారుల చేతుల్లో చేపపిల్లల కోసం వారికి డబ్బులు ఇచ్చి మోసపోయేవారని ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా జిల్లా మత్స్యశాఖ సహకార సంఘాన్ని గుర్తించిన సొసైటీ సభ్యులకు చేపపిల్లల విత్తనాలను పంపిణీ చేయడంతో నిజమైన మత్స్యకారులకు లాభం జరుగుతుందని తెలిపారు. బెస్తా మరియు ముదిరాజ్ వంటి కుల వృత్తుల వారికి జీవనోపాధి సంపాదించుకునే ఎంతో మంచి అవకాశం అని తెలిపారు. దీంతో మనకు 5 కోట్ల చెప్పిల్లని రిక్వైర్మెంట్ ఉంది. అయితే మనకు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం 1066 చెరువుల వరకు మనకు సరిపడా నీళ్ళు రావడం జరిగింది. దానికి 3.81 కోట్ల చెప్పిల్లని రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పటివరకు మనము 690 చెరువులలో 2.86 కోట్ల సీడ్ వేయడం జరిగింది. ఇంత సీడ్ అంటే ఇప్పుడు మన జిల్లాలో వర్షాలు అధికంగా అంటే నార్మల్ కంటే సాధారణ కంటే ఎక్కువ కురవడం వలన అన్ని చెరువులు కూడా అలుగులు బారడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఈ ఓవర్ఫ్లో తగ్గిన తర్వాత మిగతా చెరువులలో కూడా చేపపిల్లల స్టాకింగ్ అనేది వేయడం జరుగుతుంది. అందరూ మాంసాహారం తినాలే, బయటి చికెన్ వాటికంటే కూడా ఈ చేపలు అనేది పౌష్టికాహారము, రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన మత్స్యకారులు కూడా పట్టి బయటికి ఎక్స్పోర్ట్ చేయకుండా కట్ట మీదనే వాళ్ళకి అమ్మడం జరిగింది. వాళ్ళకు మనకు డబ్బులు కూడా బాగానే రావడం జరిగింది. ఇదివరకు గతంలో కంటే కూడా ఇప్పుడు కట్ట మీదనే వాళ్ళు 150 దాకా కూడా అమ్ముకోవడం జరిగింది.